హలో హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో ఏంటంటే మేము సంక్రాంతి రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేసి మీకు చూపించబోతున్నాను అనమాట. సో మార్నింగ్ లేవగానే పిల్లలు వేసారనమాట ముగ్గు. వాళ్ళు కష్టపడి అలా వేసినందుకన్నా ఒక లైక్ కొట్టండి. ముగ్గు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అంతకంటే ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ పండక్కి, సంక్రాంతి పండక్కి మెయిన్ దేవుడికి పూజ చేసుకోవాలి కదా. పూజ చేయాలంటే ఫస్ట్ నైవేద్యాలు చేయాలి కాబట్టి, సో నైవేద్యాలు పొంగలి, పులిహోర, పాయసం, మినపవడలు, నెక్స్ట్ అన్నము, సాంబారు, గుగ్గిళ్ళు చేశానన్నమాట. మొత్తం రెడీ చేసేసిన తర్వాత దేవుడికి పూలతో డెకరేషన్ చేశాను. పూలతో డెకరేషన్ చేసిన తర్వాత దేవుడికి పూజ చేశానన్నమాట. మెయిన్ నైవేద్యాలు చేసి దేవుడికి పెట్టుకొని పూజ చేసేటప్పటికి సగం పని అయిపోతుందన్నమాట. నెక్స్ట్ ఇంకా మెయిన్ సంక్రాంతి అంటే ఏం గుర్తొస్తుంది, పెద్దవాళ్ళకి పెట్టుకోవాలి కదా. సో నెక్స్ట్ పెద్దవాళ్ళకి పెడుతున్నాం అన్నమాట. సో వాళ్ళ పటాలు కూడా తీసి వాళ్ళని కూడా డెకరేషన్ చేసిన తర్వాత బట్టలు, తాంబూలం అన్నీ పెట్టి మనం చేసుకున్న వంటలు కూడా అన్నీ పెట్టేసామన్నమాట. నెక్స్ట్ ఇంట్లో ఉన్న వాళ్ళందరం సాంబ్రాణి వేసి దండం పెట్టుకోవాలి కాబట్టి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి సాంబ్రాణి వేసి దండం పెట్టుకుంటున్నామన్నమాట పిల్లలతో సహా. నెక్స్ట్ మన బుడ్డ చూడండి, వాళ్ళకేంటో తెలియదు కదా, భయపడుతూ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసేపటికి ఎక్కడికి బయలుదేరుతున్నామని చూస్తున్నారా, కావలన్నమాట. ప్రతి సంవత్సరం సంక్రాంతికి కావలి వెళ్తారు. కావలి ఎందుకంటే కావల్లో కలుగోలమ్మ జాతర జరుగుతుంది అన్నమాట. మా వారికి గ్రామదేవత ఆ అమ్మవారు. సో అందుకని అమ్మవారి గురించి మీకు పూర్తి స్టోరీ కావాలంటే నేను మళ్ళీ వీడియో మీకు దానికోసం స్పెషల్గా వీడియో చేసి పెడతాను. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నామన్నమాట. ఫస్ట్ ఇదిగోండి పోలేరమ్మ తల్లి. ఫస్ట్ పోలేరమ్మ దగ్గర దండం పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వరుసగా మూడు గుళ్ళు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసి పోలేరమ్మ తల్లి, తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి, నెక్స్ట్ వచ్చేసి అంకమ్మ తల్లి అన్నమాట. ఆ మూడు గుళ్ళని మేము దర్శించుకున్న తర్వాత మెయిన్ టెంపుల్ వచ్చేసి శ్రీ కలుగోల శాంభవి దేవి దేవస్థానం అన్నమాట. అక్కడికి వెళ్తున్నాము. చూడండి మొత్తం లైటింగ్స్తో ఎలా డెకరేట్ చేస్తున్నారో, భలే ఉంది కదా. ఈ బుడ్డిదాన్ని చూడండి, అంతమంది జనాల్లో ఎక్కడ తప్పిపోయిద్దో అనేసి వాళ్ళ పెద్దనాన్న పైన ఎత్తుకున్నారనమాట భుజాల పైన. అదిగోండి టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. దానికి ఒక కళ్ళజోడు పెట్టాను. ఆ కళ్ళజోడు అయితే అసలు తీయనే తీయట్లేదు. మొత్తం వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే అంతవరకు కళ్ళజోడు పెట్టుకునే ఉండింది. లోపలికి వెళ్ళిన తర్వాత జనాలు చూడండి అసలు ఎలా కిటకిటలు ఆడిపోతున్నారో. లోపలికి వెళ్ళంగానే ఇదిగోండి బయట పోలీసులు ఉన్నారనమాట. అంతమంది జనాలకి పోలీసులు లేకపోతే ఎలాగా. మా బావగారు కూడా పోలీస్ డిపార్ట్మెంటే, పోలీస్ ఎస్ఐ అనమాట. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కనిపిస్తే వాళ్ళని బలకరిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్ళిపోదాం కదండి. అసలు లోపలికి వెళ్ళంగానే లోపల జనాల్ని చూసి భలే భయం వేసింది. అసలు ఎంతమంది జనాలు ఉన్నారో, అంటే చిన్నపిల్లని వేసుకొని కొంచెం కష్టం కదా. మామూలుగా మనం ఒక్కలమే అయితే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఏం భయం ఉండదు. కాకపోతే పిల్లలతో వెళ్ళేటప్పుడు ఏంటంటే కొంచెం కేరింగ్గా జాగ్రత్తగా ఉండాలి కదా. సో మామూలు టైంలో అయితే ఇంత రష్గా అసలు ఉండదు. కాకపోతే ఫెస్టివల్ కదా, ఫెస్టివల్ అందులో పొంగల్ అంటే కలుగోలమ్మ జాతర కావల్లో అందరికీ మెయిన్ అనమాట. సో అందరూ కంపల్సరీ వెళ్తారు. టెంపుల్ లోపలికి వెళ్తున్నాం అనమాట. చూడండి లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ అన్ని రకాల లక్ష్మీ అమ్మవార్లు ఉన్నారనమాట. అంటే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, వీరలక్ష్మి, సంతానలక్ష్మి, ఇట్లా రకరకాల లక్ష్మీదేవి అమ్మవారి స్వరూపాలన్నీ ఇక్కడే ఉన్నాయి. చాలా బాగుంది చూడడానికి. ఇదిగోండి ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తున్నామన్నమాట. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చాక మాట్లాడతాను మీతో. ఇదండి ఇప్పుడే దర్శనం చేసుకొని బయటకు వచ్చానన్నమాట. ఇదిగోండి బయటకు వచ్చిన తర్వాత బయట నుంచి అమ్మవారి టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ బయటకు వచ్చిన తర్వాత అక్కడ బయట బొమ్మలు ఉంటాయి కదా, జాతర అనగానే పిల్లలందరూ బొమ్మలు కావాలని అవి ఇవి గోల గోల చేస్తారు కదా. ఈ బుడ్డదానికైతే ఫస్ట్ వాళ్ళ పెద్దనాన్న పీపీ బొమ్మ ఒకటి కొనిచ్చారు. అది రోడ్డు మొత్తం ఊదుకుంటూనే వచ్చిందనమాట. నెక్స్ట్ నైట్ తినేసిన తర్వాత ఇక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ జరుగుతున్నాయి అనమాట. సో అది కొంచెం సేపు వచ్చి చూసిపోదామని చెప్పి వచ్చాము. అసలు డ్యాన్సెస్ అంటేనే చాలు, పిల్ల లేదు పెద్ద లేదు, ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూస్తూ ఉంటారు కదా సరదాకి. యూత్ అంటే అందులో మెయిన్ ముందుంటారనమాట. ఇదిగోండి అసలు కావలి జాతర అంటేనే అసలు కొన్ని లక్షల మంది వస్తారనమాట జనాలు. అసలు దూరడానికి సందు ఉండదు, అంతమంది ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని కొన్నిసార్లు పిల్లలు కూడా తప్పిపోతూ ఉంటారు. ఇప్పుడు మీకు డ్యాన్స్
తర్వాత వచ్చేసి ఇక్కడ నైట్ 12 గంటలకి అమ్మవారిని ఊరేగిస్తూ తీసుకొస్తారనమాట. సో అప్పటి వరకు ఉన్నాం కదా, ఇంక వెంటనే వెళ్ళిపోతే ఏం బాగుంటుందిలే, ఒకేసారి ఆ అమ్మవారిని దర్శించుకొని వెళ్ళిపోదాంలే అని చెప్పి అక్కడే ఉన్నామన్నమాట. ఇదిగోండి అమ్మవారిని తీసుకొస్తున్నారు చూడండి, మీరు కూడా నాతో పాటు. ఫస్ట్ ఇక్కడ వాళ్ళు వచ్చి డ్యాన్సులు వేస్తున్నారు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే అండి, ఎక్కడైనా అమ్మవారిని ఊరేగించేటప్పుడు ఒక రథంలో పెట్టి లాగుతూ వస్తారు కదా ఎక్కడైనా కానీ, కానీ ఇక్కడ ఏంటంటే అలా ఏముండవన్నమాట, అక్కడ ఉన్న జనాలే మోసుకుంటూ వెళ్తారనమాట. ఇవాళ నైట్ 12కి స్టార్ట్ చేసిన వారు రేపు ఈవినింగ్ అట్లా పడుతుంది అనమాట అమ్మవారిని తిరిగి గుడిలో పెట్టేయడానికి. దేనికి అనంటే వీధి వీధి తిప్పుకుంటూ వెళ్తారనమాట, వాళ్ళ సొంతంగా వాళ్ళే మోసుకుంటూ వెళ్ళి వీధి వీధి తిప్పుకుంటూ వెళ్తారనమాట. ఇదిగోండి ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట, 5:30 అలా అయింది. కావల్లోనే రైస్ మిల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తారనమాట. అక్కడికి వెళ్ళే అంతవరకు కొబ్బరికాయలు కానీ ఎవ్వరూ ఏమీ కొట్టకూడదు అనమాట. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాతే అందరూ కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. అదిగోండి అమ్మవారు రైస్ మిల్ నుంచి తిరిగి వచ్చేస్తున్నారు, దూరంగా కనిపిస్తుంది చూడండి. వచ్చేటప్పుడు టపాసులు అవి ఇవి ధూమ్ధామ్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు అమ్మవారి ముందు లేడీస్ అందరూ లైన్లో ఉంటారనమాట, కొబ్బరికాయలు పూలు పళ్ళు అవి పట్టుకొని. అందరికీ హారతి ఇచ్చిన తర్వాతే అమ్మవారికి ముందుకు కదులుతారనమాట. ఇదండి మొత్తానికి మా ఊర్లో సంక్రాంతి పండుగను అయితే మేము ఇలా జరుపుకున్నాము. మీరు ఎలా జరుపుకున్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.